ప్రణాళిక కృష్ణా పశ్చిమ డెల్టా ఇరిగేషన్ కార్యాలయం దగ్గర ఉన్నాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు, అదేవిధంగా మాజీ మంత్రి ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ సారథ్యంలో ఈ రోజున ఇరిగేషన్ కార్యాలయం దగ్గరికి వచ్చారు. ఇరిగేషన్ కార్యాలయం దగ్గరికి ఎందుకు వచ్చారు వీళ్ళు అంటే, మరి ఈ రోజున పులిచింతల దగ్గర ఆ 16 నంబర్ గేటు ఇరిగిపోవటం వల్ల నీరంతా వృధాగా పోతుందని, ఈ నీరు మొత్తం కూడా సముద్రంలో వృధాగా కలిసిపోతుందని, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి వరిచాలలో చివరి భూముల వరకు నీరు అందక ఎండిపోతున్నాయని, అదేవిధంగా మరి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత, అందరికీ సమానంగా వాటర్ పంపించడం, ఈ విధంగా చేతకానటువంటి ఈ ప్రభుత్వం ఏ విధంగా అయితే రైతులను ఆదుకోవడానికి అవకాశం ఉంటుందో ఆ విధంగా నీటిని పంపిణీ చేయాలి. తప్పితే కాసేపు వర్షాలు వచ్చే కాసేపు నీళ్లు ఎక్కువ పంపడం, మరి నీళ్లు సరిగా పంపకం చేయకపోవటం వల్ల రైతాంగం చాలా ఇబ్బంది పడుతూ ఉంది. ప్రజలు రాబోయే రోజుల్లో ఇబ్బందులు పాలవుతారు కాబట్టి ఇవన్నీ సక్రమంగా చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఇరిగేషన్ కార్యాలయం ముందు కొద్దిసేపు నినాదాలు ఇచ్చారు. అనంతరం ఇరిగేషన్ కార్యాలయంలోకి వెళ్ళి మరి ఇరిగేషన్ ఈ గారికి, వెంకటరత్నం గారికి మరి మెమోరాండం ఇవ్వడానికి లోపలికి వెళ్తున్నారు. మనం కూడా ఈలోపు సార్ చూసి వద్దాం. వృధా కాకుండా చూడాలి, సముద్రంలో నీటిని వృధా కాకుండా చూడాలి. ప్రభుత్వం యొక్క తప్పిదాల వల్లే మరొకసారి రైతాంగం కష్టాల్లోకి నెట్టబడుతున్నారని చెప్పి చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇవాళ ఏ పంట కాలం చూసినా కూడా పొంగి పొర్లుతూ ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ అసమర్థ ప్రభుత్వం యొక్క విధానం వల్ల సరైన మెయింటెనెన్స్ లేక మరమ్మతులు లేక గేట్లు ఇరిగిపోయి కొన్ని లక్షల క్యూసెక్లు సముద్రం పాలు అవుతా ఉంది. ఈ రోజున ఏదో యాక్సిడెంటల్గా జరిగిందని చెప్పుకోవడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితి నేనైతే మాత్రం ఇది చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఈ ప్రభుత్వానికి. ప్రాంతంలో ఇదివరకు నాట్లు పడేవి, నాట్లు అంటే దశల వారీగా పడతా ఉండేవి, పూర్తిగా నీరుంటుంది. ఒక రోజు లేట్ అయినా కూడా ఆ నాటు వేసిన మొక్క ఏదైనా డ్రై స్పెల్ ఉత్పన్నమైతే తట్టుకునే శక్తి ఉండేది. ఎదనే విధానాన్ని ఎన్నుకున్నాడు, ఎందుకంటే ఖర్చు విధానాన్ని తగ్గించుకోవాలి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలి. ఇంకో వృత్తి చేతగానటువంటి వ్యక్తి వ్యవసాయదారుడు. యథ విధానం వల్ల అందరూ కూడా యథ వేయటం ప్రారంభమయ్యేటప్పటికే ఒకే సీజన్లో అందరూ కూడా యథ వేయటం జరిగింది. ఈ సందర్భంలో ప్రభుత్వం ఆలోచించాల్సిన విధానం ఏది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ అందరూ కూడా ఒకేసారి విత్తనం నాటినప్పుడు, విత్తనం జల్లినప్పుడు, యథ వేసినప్పుడు మొక్క అన్ని చోట్ల ఒకే రకంగా మొలిచిస్తుంది. మొలిచినప్పుడు స్కాటర్డ్గా మొత్తం ఏదైతే వ్యవసాయ భూమి ఉందో అంతా కూడా ఈ డెల్టా ప్రాంతంలో ప్రతి మండలంలో కూడా ఇదే రకమైన పరిస్థితి ఉంటుంది. నువ్వు ఒక్కొక్కటి మెరక భూములు ఉన్న చోట నీళ్లు అందవు, నీళ్లు వెళ్ళవు, వెళ్ళకపోయినప్పుడు ఏ రకమైన పరిస్థితుల్ని ఉద్భవిస్తాయని చెప్పి ముందుగా ఆలోచన లేనటువంటి ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం అని చెప్పి చెప్పాలనేది నా ప్రయత్నం. ఇవాళ అదే జరుగుతూ ఉంది. ఈరోజు ఏం జరుగుతూ ఉంది అంటే ఎక్కడ మెరక పొలాలు ఉన్నాయి, ఎక్కడ పల్ల పొలాలు ఉన్నాయి, ఎక్కడ సాక్కి ఇబ్బంది జరుగుతూ ఉంది, ఎక్కడ ఎండిపోతా ఉంది అనేది నీ దగ్గర ఒక ఏదైనా సరే సమీక్ష చేసుకొని అవగాహన చేసిన సందర్భం ఏదైనా ఉందా ఈ ప్రభుత్వంలో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ ఎవరెవరు పనిచేయాలి, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, సాగునీరు సంఘాలు, అట్లాగే సాగునీటి యంత్రాంగం అందరూ కూడా కలిసి పనిచేసినప్పుడు మీకు ఒక అవగాహన వచ్చి ఎక్కడెక్కడ లోపం ఉంది, ఆ లోపాన్ని ఏ రకంగా సరిదిద్ది రైతును కాపాడాలని చెప్పి ఆలోచన వస్తుంది. సమీక్ష లేనప్పుడు, అవగాహన లేనప్పుడు, సమీక్ష లేనప్పుడు మీకు ఏమి చేయగలుగుతారు ఈ ప్రభుత్వం ద్వారా రైతాంగానికి అని చెప్పి నేను అడుగుతాను. ఇవాళ ఎవరు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. 2003లో చంద్రబాబు నాయుడు ఉంటాడని చెప్తాడు ఒక పెద్ద మనిషి. అసలు ఎప్పుడు పులిచెంతల ఈ తెనాలి ప్రాంతం సాక్షిగా ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు పులిచెంతల్ని 2 సంవత్సరాలు కట్టి ఈ జాతికి అంకితం చేస్తా అన్న సందర్భం ఒకసారి ఈ ప్రాంత ప్రజలందరికీ గుర్తుండి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. అంటే ఎప్పుడు పులిచెంతల ప్రారంభం, మీరు అందరూ కూడా కొట్టుకుంటూ ఉంటారు పులిచెంతలు మేము స్టార్ట్ చేసాం పులిచెంతలు.
ఆ రోజున పులిచింతల యొక్క ఆలోచన చేసింది ఆనాటి ముచ్చాల రాజా గారు అయితే దానికి శంకుస్థాపన చేసి శ్రీకారం చుట్టిన వాడు నందమూరి తారక రామారావు గారు. అలాగే మీరు మర్చిపోతూ ఉంటారు రాజశేఖర రెడ్డి గారు. ఓకే రాజశేఖర రెడ్డి గారు దానికి ముగింపు తీసుకొచ్చారని చెప్పి మేము కూడా సంతోషించాం రైతు బిడ్డలుగా. కానీ ఒక పక్కన పులిచింతలు కట్టి పులిచింతలు నీళ్లు రాకుండా పోతిరెడ్డిపాడు హెడ్ యొక్క వెంటిలేటర్స్ ని 11,000 క్యూసెక్స్ నుంచి 40,000 నుంచి 60,000 చేసిన రోజునే ఆయనకి సౌతి తెల్ల ప్రేమ ఈ యొక్క డెల్టా మీద ఉందని చెప్పి చాలా స్పష్టంగా నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగిందని చెప్పి సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నా. ఇలా ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రాంతీయ విధానాల్ని ప్రవేశపెట్టి ఎక్కడికి వస్తే అక్కడ మాట్లాడినటువంటి నాయకుడు ఆయన. చనిపోయిన ఆయన గురించి అంతకంటే నేను ఎక్కువ చెప్పను. కానీ ఇవాళ జలయజ్ఞం ద్వారా ధనయజ్ఞం చేసినటువంటి పెద్ద మనుషులు మీ అందరూ కూడా ఇవాళ ఈ రకమైన పరిస్థితుల్లో ఇవాళ పులిచింతల గేటు 16 నెంబర్ గేటు ఇరిగిపోయింది. ఎందుకు ఇరిగిపోయింది? వైరు, ఐరన్ వైర్ సక్రమంగా లేకపోవడం వల్ల. ఎందుకు సక్రమంగా లేదు? నువ్వు ఎప్పుడైనా చూసావా? నువ్వు ఎప్పుడైనా మెయింటెనెన్స్ ఇచ్చావా? నీ మెయింటెనెన్స్ ఎంత ఇచ్చావో చెప్పు. బడ్జెట్లో నీకు అసలు ఎలకేషన్ లేదు మెయింటెనెన్స్కి. ఎట్లా ఈ యొక్క జలాశయాలు సర్వే అవుతాయని చెప్పి నా బాధ. ఏం చేస్తా ఉన్నారు? ఇన్ని లక్షల క్యూసిక్లు నీరు వెళ్ళిపోతా ఉంది. ఇవాళ దాదాపు 11 TMC దాకా కిందకి దించితే గానీ ఇవాళ నువ్వు గేటు పట్టే పరిస్థితి లేదంటే మీ ప్రభుత్వం ఇది అసమర్థ ప్రభుత్వం అనాలా? చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా ఉంది మీ వ్యవహారం చేస్తూ ఉంటే. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం తెలియనటువంటి అసమర్థ ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తా ఉంటాం. పైగా బురద జల్లటానికి ఆ రోజున కాంట్రాక్టర్ మీవాడు, ఈ రోజున కాంట్రాక్టర్ మీ, ఇవన్నీ కూడా చచ్చు మాటలు పుచ్చు మాటలు తప్పితే, ఎలిగేషన్ చేయటం తప్పితే, ఆరోపణలు చేయటం తప్పితే, ఏదో రకంగా ఎవడన్నా మాట్లాడితే పోలీసు చేత కేసు పెట్టించడం తప్పితే మీకు ఇంతకంటే ఏమన్నా తెలిసిందేమో నాకైతే అర్థం కావట్లేదు. ఈ 2.5 సంవత్సరాల్లో చేసింది సున్నా. చెప్పుకునేది మాత్రం రోజు పత్రికల్లో ప్రకటనలకి పరిమితం అయిపోయి కొన్ని కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఈనాడు మీరు కాలం వెళ్ళబుచ్చుతున్నారు తప్పితే మేలుకొండయా, రైతుకి న్యాయం చేసే ప్రభుత్వంగా మీరు చెప్పిన మాటలు నిలబెట్టుకోవాలి అంటే ఎక్కడ కూడా ఒక్క సెంటు పొలం కూడా ఈరోజు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత మీది, కబడ్దారని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తాం.